ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురాణి టిప్స్. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అందరికీ నచ్చి అందరికీ ఇష్టమైన వీడియో అనుకుంటున్నా. నేనైతే నాకైతే చాలా ఇష్టం. ఈరోజు పన్నీర్ బర్గర్ చేస్తున్నా. సో మనం కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంది. మనము అసలు ఒకసారి చేసుకుని తింటే ఇంకా మనం బయటికి కూడా బయటది కూడా తినాలనిపించదు, అంత బాగుంది. సో ట్రస్ట్ మీకు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటో మనం వెళ్ళిపోదామా వీడియోలోకి. మీరైతే వీడియో చూసేయండి. ముందుగా మైదా తీసుకోవాలి. 4 టీ స్పూన్స్ మైదా తీసుకొని దీంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాక దీన్ని ఒకసారి మిక్స్ చేయాలి. క్రష్డ్ పెప్పర్ వేయాలి 1/2 స్పూన్. కొంచెం చిల్లీ ఫ్లేక్స్. హాఫ్ స్పూన్ డ్రై జింజర్ పౌడర్. 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. 1/2 స్పూన్ క్యూమిన్ పౌడర్. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం స్పైసీగా కావాలి అంటే పన్నీర్ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని వాటర్తో మనము కోటింగ్ లాగా తయారు చేసుకోవాలి. ఏం లంప్స్ లేకుండా మంచి క్లియర్గా కలిపేసుకోవాలి. పనీర్ స్లైస్ని దీంట్లో డిప్ చేయాలి. నీట్గా డిప్ చేసేసి కార్న్ఫ్లేక్స్ని ఇలా ఒక్కసారి మిక్సీలో వేసి ఒక కోర్స్ వేస్తే ఇలా వస్తుంది. బ్రెడ్ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ ఉన్నా మీరు బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కార్న్ఫ్లేక్స్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర అయితే బ్రెడ్ క్రమ్స్ లేవు, అందుకనే నేను కార్న్ఫ్లేక్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా డిప్ చేసుకున్న ఈ పన్నీర్ని ఈ కార్న్ఫ్లేక్స్లో వేసేసి ఈ కోటింగ్ వేసేయాలి. దీన్ని ఇంకోవైపు టర్న్ చేసుకొని కూడా మనం ఇలా మీరు ఎన్ని బర్గర్స్ చేసుకోవాలనుకుంటే అన్నీ ఇలా కోట్ చేసి ఒక 15 to 20 మినిట్స్ ఇలా తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఇలా ఎక్సెస్ అంతా తీసేసి వేరే ప్లేట్లో తీసుకొని ఇది 15 to 20 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనము చట్నీ తయారు చేసుకోవాలి. దానికి మనము మయోనీస్, ఇది వెజ్ కాబట్టి పన్నీరు నేను వెజ్ తీసుకున్నా. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. మీకు ఇదైతే మీకు కావాల్సిన క్వాంటిటీలో చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ మయోనీస్కి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. మీ దగ్గర కారం ఉంది కదా, అది వేసుకోవచ్చు. ఇది వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, పాప్రికా ఎసెన్స్ దొరుకుతుంది. మీరు మెగ్డీలో లాగా ఆరెంజ్ కలర్ కావాలంటే కొంచెం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసుకోండి. కారం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పెప్పర్, ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా కట్ చేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి. కొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ బటర్ వేస్తూ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలా అనుకుంటూ ఆ బటర్ అంతా
మన బ్రెడ్కి వచ్చేలా లైట్గా వేడి చేసుకోవాలి అంతే. చాలు, ఈ విధంగా చేస్తే చాలు. పక్కకు పెట్టేసుకోండి. ఇంకా కొంచెం బటర్ యాడ్ చేస్తూ మిగిలినవి కూడా అలాగే చేసేయండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనము ఈ పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే మనము డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన పన్నీర్ ప్యాటీస్ ఇట్లా ఉంటాయి, ఇవి క్రమ్స్ అనేవి ఆ పన్నీర్కి నీట్గా పట్టుకొని ఉంటాయి, అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడము ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది ఒక సైడ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము పై వైపు ఉండే ఈ బర్గర్కి మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి చట్నీ. మీరు ఎంత తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి స్పైసీని బట్టి. అప్లై చేసుకుంటున్నాం ఈ లెట్యూస్ లీఫ్ని దీంట్లో యాడ్ చేసే దీంట్లో పెట్టేసుకోవాలి. చీజ్ స్లైస్ పెట్టేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా చీజ్ కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పన్నీర్ని యాడ్ చేసి, మీరు ఇంకా ఆనియన్ అట్లా ఏమన్నా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, ఆనియన్ టమాటో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బర్గర్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు బాయ్.